సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ బేదర్ మెయిన్ రోడ్డు డిడిగి గ్రామ పరిధిలో దర్ఫాక్ ఇన్ఫ్రా వారు వెస్ట్ ఎవెన్యూ ఆఫీసర్ గ్రీన్ సిటీ లేఅవుట్ ప్రారంభించారు. అన్ని రకాల ఫ్లాట్లు వాసుతో కూడినటువంటి 40 ఫీట్ 33 ఫీట్ల రోడ్లతో డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ ప్రారంభించామని వెంచర్ డైరెక్టర్ అబ్బాస్ అలీ వసిమియా తెలియజేశారు. ఫ్లాట్లు కొనేవారికి ఇల్లు కట్టుకునేవారికి ఈ వెంచర్లో మంచి అవకాశం ఉందన్నారు. ఈ ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది తీసుకుంటున్నారని ఇప్పుడు కొన్నవారు వెంటనే తమ ఇల్లు కట్టుకోవాలని ఉంటే కూడా పర్మిషన్ ఇస్తున్నారని తెలియజేశారు. కొందరు వ్యాపార పరంగా కొన్ని ఫ్లాట్లు బుక్ చేసుకుని కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారని కూడా తెలియజేశారు. ఫ్లాట్లు ఈఎంఐ పరంగా తీసుకోవాలనుకుంటే బ్యాంక్ రుణ సౌకర్యం కూడా ఇస్తోందని ఎవరైనా తీసుకునే వాళ్ళు తమ వద్ద తక్కువ రేట్లో వాస్తు పరంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని అన్ని రకాల అభివృద్ధి పనులు త్వరలోనే పూర్తి చేస్తామని తెలియజేశారు. ఒకటి లేవట్ ఇవాళ స్టార్ట్ చేశాము. మనకు డిటిసిపి అప్రూవ్డ్ లేవట్ టోటల్ వచ్చేసరికి 6 ఎకరాలున్నర మొత్తం. ప్లస్ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. 40 ఫీట్స్ రోడ్స్ అండ్ 33 ఫీట్స్ రోడ్ ఫుట్పాత్ మరియు మంచి ఆహ్లాదమైన ఈ ప్రాంతము. మరియు ఇక్కడ ప్లాట్ల సైజ్ వచ్చేసరికి మనకు 200 నుంచి 275 వరకు కూడా ఉన్నాయి అవైలబుల్. ఇంకటి ఇలా 100% వాస్తు క్లియర్ ప్లాట్స్ ఉన్నాయి. ప్లస్ క్లియర్ టైటిల్ ఇవాళ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రభుత్వ పరంగా కూడా మనకు. అవి ఎన్ఏలు దాని గురించి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కటి మనకు డిటిసిపి అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్. ఇది ప్రతి ఒక్క చిన్న చిన్న కారణాలతో ఆగకుండా ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఈ ల్యాండ్ గురించి మనం క్లియర్గా చూసుకొని మనం స్టార్ట్ ప్రతి ఒక్కటి క్లియర్గా స్టార్ట్ చేస్తాము. ఇక్కడ మనకు జహీరాబాద్ లోకల్లో వస్తుంది, జహీరాబాద్ మున్సిపల్లో వస్తుంది లేవట్. ఇంకోటి మనకు చేరువలో నిమ్స్ ప్రాజెక్ట్ చేరువలో ఉంది కాబట్టి 6.5 కిలోమీటర్ చేరువలో నిమ్స్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. నిమ్స్ అంటే మనకు నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్మెంట్ జోను. ప్లస్ ఇక్కడ రోడ్డు కూడా పెద్దది, మన బీదర్ రోడ్డు దగ్గరలో ఉంది, మెయిన్ రోడ్డు కమర్షియల్ ఉండేది. దీని ద్వారా మనకు ఎలాంటి మనం పెట్టుబడి ఇక్కడ పెట్టినా కూడా మనకు ఇవాళ రూపాయి ఒక ఇయర్లోనే ఒక సంవత్సరంలో కానీ 1 లక్ష కూడా అవ్వే అవకాశం ఉన్నది. ఎందుకంటే చాలా మనకు మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కాబట్టి పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు వస్తున్నాయి మా దగ్గర. ఇంకోటి మనకు డ్రై పోర్ట్స్ కూడా వస్తుంది మనకు దగ్గర. ఇక్కడ చాలా అంటే మనకు